చంద్రబాబుకు బెయిల్ ఎందుకంటే మంత్రి అంబటి సెటైర్లు. స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో 53 రోజుల తర్వాత చంద్రబాబు జైలు నుంచి విడుదల కానున్నారు. ఇదిలా ఉంటే నిజం గెలిచిందని అందువల్లే చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిందని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. దీనిపై మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ చంద్రబాబుకు కళ్ళు కనిపించకపోవడం వల్లే కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చిందని సెటైర్ వేశారు. స్కిల్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9 నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చంద్రబాబు 53 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ రాలేదు. అనారోగ్య కారణాల వల్ల చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని ఇటీవల ఆయన తరఫు లాయర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ను విచారించిన ఏపీ హైకోర్టు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పు ఇచ్చింది. నవంబర్ 28 సాయంత్రం 5 గంటల్లోగా తిరిగి జైల్లో సరెండర్ కావాలని ఆదేశించింది. చంద్రబాబుకు బెయిల్ లభించడంతో టీడీపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. నిజం గెలిచిందని అందుకే చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని పలువురు టీడీపీ నేతలు అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిజం గెలిచి కాదు, చంద్రబాబుకు కళ్ళు కనిపించడం లేదనే మధ్యంతర బెయిల్ వచ్చిందంటూ సెటైర్ వేశారు.